అందరికీ నమస్కారం అండి ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు ఫీజ్ రియంబర్స్మెంట్ మీద చాలా గొప్పలు చెప్తూ తల్లిదండ్రులతో అప్పులు చేయిస్తూ విద్యార్థులను ముప్పు తిప్పలు పెడుతున్నారు ఇది జగమెరిగినటువంటి సత్యం ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది టీడీపీ టైంలో ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలు ఎక్కువ దీన్ని లబ్ధి పొందుతున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇది కంటిన్యూగా వాళ్ళ చదువుల కోసం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పథకం ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు డైరెక్ట్లీ అప్పుడేం చేసాం డైరెక్ట్లీ కాలేజెస్కి ప్రభుత్వానికి మధ్య ఈ విధానం నడిచేది దీనివల్ల ఏంటంటే విద్యార్థులకి ప్రెజర్ తగ్గేది కారణం వాళ్ళకి చక్కగా చదువు మీద దృష్టి పెట్టి మెంటల్గా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మానసిక ఉల్లాసంతో పాటు చదువుకి ఎట్లాంటి ఆటంకం లేకుండా చక్కగా వాళ్ళు చదువుకునేవారు ఫీజులకి ఏ ఇబ్బంది మాకు లేదు మా మీద మా పేరెంట్స్ మీద భారం పడట్లేదు అనే ఉద్దేశంతో చక్కగా వాళ్ళ చదువు మీద దృష్టి కేంద్రీకరించేవారు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత చేసిన పని ఏంటండి విద్యా దీవెనని పెట్టి ఒక దగా దీవెన చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి బటన్ నొక్కుడు కార్యక్రమాలు ఎక్కువైపోయినాయి రోజున హైకోర్టు కూడా చెప్పింది ఫార్టీ పర్సెంట్ ఫీజులు సరిగ్గా కట్టడం లేదు కాలేజీలకి అనేసి హైకోర్టు హానరబుల్ హైకోర్టు కూడా చెప్పిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నారు దీనివల్ల ఎవరు నష్టపోతున్నారండి విద్యార్థులు కదా ప్రభుత్వం చేస్తున్నటువంటి అవగాహన లోపాల విధానాల వల్లే కదా విద్యార్థులు కూడా నష్టపోతున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బకాయిలు ఎన్ని ఉన్నాయంటే దాదాపుగా రెండు వేల పదిహేడు పంతొమ్మిది దాకా పద్దెనిమిది వందల కోట్లు బకాయిలు ఉన్నాయి అనేసి తప్పుడు ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు చే చెప్ చేశారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే చంద్రబాబు నాయుడు గారు కట్టలేదు పద్దెనిమిది వందల కోట్లు పెండింగ్ పెట్టేశారు నేను వచ్చిన తర్వాత అది పూర్తి చేశాను అందుకే మీకు ఇవ్వలేకపోయాననేసి ఒక అసత్య ప్రచారాన్ని చేశారు సో అది పూర్తిగా అబద్ధం ఎందుకంటే రీసెంట్లీ ఈ కాలేజీ యాజమాన్యాలతో మీటింగ్ కూడా పెట్టారు వీళ్ళు గవర్నమెంట్ పెట్టిన తర్వాత అందులో వచ్చిన వచ్చినటువంటి డెసిజన్ ఏంటండి ఇంకా నాలుగు వందల యాభై కోట్లు పెండింగ్ ఉంది మళ్ళా ఈ యాజమాన్యాలని ప్రభుత్వం ఏమైనా బెదిరిస్తుంది ఇచ్చినంత తీసుకోండి సెటిల్మెంట్ చేసుకోండి లేకపోతే మీ కళాశాలలు క్లోజ్ చేసేస్తామనేసి యాజమాన్యాలని కాలేజీ యాజమాన్యాలని ప్రభుత్వం బెదిరిస్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే మరి క్వాలిటీ విద్య అనేది పిల్లలకి ఇవ్వ ఇవ్వాల్సినటువంటి పని లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మన ఉత్తీర్ణత శాతం టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణ ఉత్తీర్ణత శాతం ఎంత ఉందండి ఎంత తగ్గిపోయిందండి చంద్రబాబు నాయుడు గారి టైంలో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉత్తీర్ణత శాతం ఉంది టాప్ టు బాటమ్ తీసుకోండి జీవోలు తీసుకోండి లెక్కలు తీసుకోండి అన్నీ ఓపెన్ ఆన్లైన్లో ఉన్నాయి ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఉత్తీర్ణత శాతం ఎంత ఉందండి ఎవ్రీ ఇయర్ కూడా తగ్గిపోతూ వస్తుంది దీనికి కారణం ఎవరండి మీ చేతకాని విధానాలు కాదా మీ విద్యార్థుల పట్ల మీరు తీసుకున్నటువంటి నిర్లక్ష్యమైనటువంటి విధానాల వల్ల కాదా ఈ రోజున టెన్త్ క్లాస్ పిల్లలు కానీ ఇంటర్మీడియట్ పిల్లలు కానీ గత కొద్ది సంవత్సరాలుగా దురదృష్టవశాత్తు తట్టుకోలేక ఒత్తిడి తట్టుకోలేక మార్కులు తక్కువ వచ్చి చనిపోతున్న విషయం మీ దృష్టికి రావటం లేదా ఆ కుటుంబాల బాధ ఎవరు తీరుస్తారండి మీరు ఇచ్చిన హామీలు సక్రమంగా నెరవేరుస్తే పాప మా బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి బిడ్డలు అంత అధైర్యంగా చనిపోయే పరిస్థితి ఉండేది కాదు కదా మీరు అమ్మఒడి అని హామీ ఇచ్చారు ఎలక్షన్ ముందు ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇస్తామని చెప్పారు తర్వాత మాట తిప్పి మడమ తిప్పి మాట మార్చారు అంటే ఒక్కరికే పరిమితం చేశారు దీనివల్ల మిగతా వాళ్ళు చదువుకోవద్దండి ఏంటి మీరు ఎక్కడా ఎటు పోతుంది జగన్ అన్న ఎటు పోతుంది ఎటు తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని నా మేనకోడలు అని చెప్పారు తల నిమ్మిరారు మీ అన్ననన్నారు అందరికీ మేనమామనని చెప్పారు కదా మీ మేన మీ మానల్లుడులు తర్వాత మీ మేనకోడళ్ళు చదువుకునే పిల్లలు మీ అక్క చెల్లెమ్మల బిడ్డలు ఈరోజున ప్రాణాలు తీసుకుంటున్నారు ఏం సమాధానం చెప్తారు ఈరోజు మీరు ఈరోజు మీరు జివో నెంబర్ సెవెంటీ సెవెన్ తీసుకొచ్చి పీజీ విద్యార్థులకి రియంబర్స్మెంట్ తీసేశారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకోకూడదా అన్న చదువుకోవద్దా వాళ్ళు ఎప్పుడు కూడా అలా కూలి పని చేసుకుంటూనే బతకాలా చదువుకుని ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళకూడదా అందుకోసమైనా మీరు ఇట్లాంటి జీవోలు తీసుకొస్తున్నారు ఈ రోజున మీరు ఎంత అండి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీవెనతో నాలుగు విడతలుగా ఇస్తానని చెప్పారు అంటే ఇయర్లీ ఫోర్ టైమ్స్ ఇస్తామని చెప్పారు ఇప్పటి వరకు కూడా పదహారు విడతలు ఇవ్వాలి ఎన్ని విడతలు ఇచ్చారండి కానీ బకాయిలు ఎంత ఉన్నాయో తెలుసా రెండు వేల నాలుగు వందల కోట్లు బకాయిలు ఉన్నాయి విద్యార్థుల భవిష్యత్తు బకాయిల్లో ఉంది వాళ్ళ చదివి బకాయిల్లో ఉంది జగనన్న రెండు వేల నాలుగు వందల కోట్లు మీరు పెండింగ్ పెట్టారు రిలీజ్ చేయకుండా కాలేజీలకు పెండింగ్ పెట్టారు వాళ్ళ భవిష్యత్ కాలేజీల దగ్గర ఉంది జగనన్న మెయింటెనెన్స్ అండ్ ఫుడ్ కింద రెండు వేల నాలుగు వందల కోట్లు బకాయిలు పెట్టావు ఈ ఈరోజున ఓవరాల్గా చూసుకుంటే ఐదు వేల కోట్లు పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీరు పెండింగ్ పెట్టారు వాళ్ళ జీవితాలతో ఆడుతున్నారు జగనన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలు అన్న నువ్వు వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఫుడ్ అండ్ మెయింటెనెన్స్ కానీ ఐదు వేల కోట్లు నీ ఖజానాలో పక్కదోవ జగన్ అన్న ఇది నీకు న్యాయమా జగనన్నా ఇది ఎంత అన్యాయం జగనన్న ఇది మీకు వాళ్ళు చదువుకోవద్దా అన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు మా అక్క మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరో చదువుకోవద్దన్న ఐదు వేల కోట్లు బకాయిలు పెట్టారే మీకు అసలు బాధ అనిపించడం లేదా